డే వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్స్ అండ్ ఫ్లవర్ ఆయిల్ అతిథి మీ ఇంటింటిని వేస్తాం. సో ప్రతి వారంలానే ఈ వారం కూడా అలా వచ్చేసాను, ఉయ్యాల మీద వచ్చేసాను. ఈసారి ఏంటి స్వీటీ ప్రశాంతంగా కూర్చొని ఉయ్యాలు అవుతుంది, ఈరోజు ఎపిసోడ్ లేదా అనుకుంటున్నారా? లేదండి, ఆల్రెడీ వచ్చేసాము ఇంటికి. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? బేగంపేటలో ఉన్న అనురాధ గారింటికి. సో అక్కడికి వెళ్ళిపోయి దూమ్దా, మస్తీ చేసేసి టేస్టీ ఫుడ్ టేస్ట్ చేసేద్దాం. ఓకేనా? కమ్ ఆన్. వావ్, అసలు మనకి ఇంత గ్రాండ్ వెల్కమ్ చెప్పారు, చూసారు కదా? అక్కడ బయట ఉయ్యాలా, ఇక్కడ ముగ్గు, ఆహాహా, నాకు అర్థమైపోతుంది లోపల ఏ రేంజ్లో ఉంటుందో. మరి చూడాలని ఉంది కదా, ఎందుకు లేట్? కమ్ ఆన్. మీ గురించి అప్పటి నుంచి ఇది వేటు. థ్యాంక్ యూ సో మచ్. అసలు వీళ్ళ ప్రేమని మొత్తం ఒకే విధంగా చూపించారనమాట నాకు. నాలో సగం అది ఎంత వెయిట్ ఉందో మా ప్రేమ అంత వెయిట్ వెయిట్ హైట్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ సో ఇంతకి ఇందాటి నుంచి చెప్తున్నాను అనురాధ గారు అని తినే వాటీ. సో కోడలు వచ్చింది, ఇంత గ్రాండ్ వెల్కమ్ చెప్పేశారు. నాకైతే అసలు మళ్ళీ వెళ్ళాలని కూడా అనిపించట్లేదు, ఇక్కడే ఉండిపోతాను నేను. ఫిక్స్. ఓకే ఓకే. సో ఇలా కోడలు వచ్చింది కాబట్టి రాగానే అందరినీ అలా పరిచయం చేసేస్తావా? అలా అఫట్ అఫట్. మా సిస్టర్, ఇంకో సిస్టర్ లక్ష్మి, హాయ్ అక్క. ఇంకో సిస్టర్ రమ, హాయ్. మా కూతురు శ్రావణి, హలో. మా పిన్ని లలిత, నమస్తే అండి. మా ఫ్రెండ్స్ ముగ్గురు, హాయ్. ఇంకో డాటర్, మా మరదలు లక్ష్మి, ఇంకో సిస్టర్, హలో స్వీటీ, హలో. మా ఇద్దరు కూతుర్లు, హలో హలో. హాయ్ హలో. మా ఇద్దరు ఫ్రెండ్స్, హాయ్. హే, ఇక్కడ గుడ్డి హీరో అన్నారు చూసారా? అందరు హీరోయిన్స్ మధ్యలో ఒక హీరో. బృందావనంలో కృష్ణ. వావ్, ఒకసారి ఇలా పోస్ట్ పెట్టవా? ఇక్కడ పెట్టి పోస్. సూపర్ 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 సూపర్. అసలు మా అత్త కొంచెం ఏంటి భలే ఫాస్ట్ ఉన్నారు. వీళ్ళందరూ ఎనర్జీ చూస్తుంటే అమ్మో నేను భయపడాల్సి వస్తుంది ఈరోజు. ఇక్కడికైనా నేను భయపెట్టిస్తాను. ఫస్ట్ టైం వీళ్ళందరూ కలిసి నన్ను భయపెట్టిస్తున్నారు. స్పెషల్ కోడలు కదా, వీళ్ళని ఎనర్జీ తట్టుకోవాలంటే నాకు ఒక వెల్కమ్ డ్రింక్ కంపల్సరీ అబ్బా కదా. సో మా అత్త అలా వెల్కమ్ డ్రింక్ రెడీగా తీసుకొచ్చి పెట్టేస్తే మనం తీసుకోమని చెప్పండి కదా. అత్తమ్మ తీసేసుకున్నా? తీసేసుకో. yes, మా అత్తమ్మ నాకు అలా వెల్కమ్ డ్రింక్ ఇచ్చేసారు, మరి మా ఎనర్జీ డ్రింక్ టేస్ట్ చేసేయాలి కదా. రెడీ? yes. yes. అత్తమ్మా ఏం జ్యూస్ అత్తమ్మా ఇది, ఇంత టేస్టీగా ఉంది. ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూసేనా? నిజంగా ఇంత టేస్టీగా? నేను చూడగానే స్వీట్ అయిపోయింది బాగా అది. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి నాకు ఎంత బిస్కెట్ వేస్తున్నారో, తర్వాత ఏం పని ఉందో ఏమో వీళ్ళకి. నాతో ఏంటి ఎంటర్టైన్మెంట్లో ఏమైనా రెడ్యూస్ చేస్తా అనుకుంటున్నారా? నో ఛాన్స్. సో ఎంటర్టైన్మెంట్లో మా అత్తగారు ఏం చేస్తున్నారు? మా కోడలు పాట పాడుతుంది. సో అత్తమ్మ ఈసారి మొత్తం టీమ్కే అనమాట, మనం ఏం లేదు, మనం సపోర్టింగ్. ఓకే, మా అత్తమ్మ నేను సపోర్ట్ చేస్తూ మా రవళి ఏం చెబుతున్నారు? ఓకే, మేము చాలా పాష్ అనమాట, మేము ఒక సాంగ్ పాడతాము. సో మా రవళి ఒక పాట పాడేస్తున్నారు, వినేద్దామా? గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి శానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. థ్యాంక్ యూ. వావ్ 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 వావ్. అసలు మన ఎంటర్టైన్మెంట్ చాలా బాగా జరగాలని ఫస్ట్ ఫస్ట్ దేవుడి పాట మన గణేశుడిని బాగా తలుచుకున్నాము. వెరీ గుడ్, సూపర్. అసలు ఎంత బాగా పాడావు తెలుసా? ఇక్కడ నేను కూర్చొని డ్యాన్స్ కూడా చేస్తాను, నువ్వు చూసావా? యూ మిస్డ్ ఇట్ అబ్బా, ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్లో ఎవరు ఎవరు కలిపోతున్నారు? లత. సో మా లత అక్క మనకి ఏం చేయబోతున్నారు చెప్పరా? డైలాగ్ చెప్తాను. ఓకే, సో మా లత అక్క ఒక డైలాగ్ చెప్పబోతున్నారు, అదెంత పవర్ఫుల్ గా ఉంటుందో చూసేద్దామా? ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి, ఇదేమైనా పశువుల గొడ్డు అనుకున్నారా? బొడ్లో అడ్డ. సో అత్తమ్మ నెక్స్ట్ ఎవరు? రమ్మ చెప్తారు డైలాగ్. సో మా అత్తమ్మ ఒక కవిత చెప్పబోతారు, వినేద్దామా? స్టార్ట్ ప్లీజ్. ఆకాశానికి చుక్కలందాం, నేలకు మొక్కలందాం, ఆ అతిథి ప్రోగ్రాంకి స్వీటీ అందాం. ఇదే మా బంధం. సో ఇక్కడ మా ప్రియ ఒక డైలాగ్ చెప్తా అని ఇందటి నుంచి, స్వీటీ నీకు డైలాగ్ చెప్తా విను, అస్సలు ఎంత బాగుంటుంది చూసావా అని చెప్తుంది. ఆ డైలాగ్ ఏంటో వినేద్దామా? డోంట్ పొగర్తి పొగరు, ఇఫ్ యూ పొగర్తి పొగరు, ద పొగర్ పొగర్ చేద్దా, ఐఎమ్ నాట్ ఎ పొగరు, ఐఎమ్ పొగర్ బోతు తు తు. సూపర్ అబ్బా, సూపర్ సూపర్ సూపర్. యూ పొగర్ బోతు, అస్సలు యు ఆర్ గ్రేట్, చాలా బాగా చెప్పావు. అండ్ నెక్స్ట్ ఎవరు అత్తమ్మ? నిన్నే ఎవరు? శ్రావణి, ప్రియాంక డాన్స్. అండ్ శ్రావణి అండ్ ప్రియాంక గ్యాంగ్ అందరు కలిసి ఓ డాన్స్ చేయబోతున్నారు, చూసేద్దామా? మ్యూజిక్ ప్లీజ్. మల్లిగాడి ఇంటి కాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ, సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ, సన్న జాజులు ఏరుకుంటే పోటుగాడి తోటకాడ, సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ, కొత్త సబ్బు రొద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగారు కుంకుమెట్టి పెద్ద పొట్టు తిట్టుకుంటే, అడ్డములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను కొట్టుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మనకి మనమైనా గుడ్ చెప్పుకోవాలి కదా, గుడ్ చెప్పండి. గుడ్ గుడ్, సూపర్ సూపర్ సూపర్. సో ఇప్పుడు మనం కిచెన్కి వచ్చేసాము, మా అత్తమ్మ ఏం నేర్పించబోతున్నారు అడిగేద్దామా? సో అత్తమ్మ నాకేం నేర్పించబోతున్నావు? సో ఈరోజు మనం సాబుదానా పకోడా నేర్చుకుంటున్నాం, అది ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి మా అత్తమ్మ చెప్పేస్తారు. సాబుదానా పెరుగులో నానబెట్టింది ఉండాలి. ఓకే, ఫస్ట్ ఒక డే ముందు నానబెట్టుకోవాలి, 2 hours అయితే చాలు. 2 hours ఓకే. సో పెరుగులో నానబెట్టుకోవాలి 2 hours ముందు. అది 2 cups దానికి బియ్యపిండి కావాలి. బియ్యపిండి ఓకే. శనగపప్పు నానబెట్టింది ఉండాలి, ఇది కూడా రెడీ. ఓకే, శనగపప్పు కూడా ముందే నానబెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, కారం కావాల్సినంత, కావాల్సినంత కొంచెం సోడా. సోడా సాబుదానా 2 hours పెరుగులో నానబెట్టుకుని దాంట్లో బియ్యపిండి, నానబెట్టిన శనగపప్పు అండ్ ఉప్పు, కారం, సోడా ఉప్పు అండ్ దాని మీద అలా కొత్తిమీర వేసేసుకుని వాటర్ పోసేసుకుని అలా అలా కలిపేసుకుంటే ఇలా అయిపోతుందన్నమాట. సో నాకు ఎందుకు కష్టం అని చెప్పి మా అత్తమ్మ ముందే రెడీ చేస్తారు. సో వీటిని పకోడీ వేసేసుకున్నావా? కమ్ ఆన్. సో చూసారు కదా, ఈ సింపుల్ స్నాక్ మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ కలిపి వేసుకుని అలా అలా పకోడీలు వేసేసుకుంటే మన ఈవినింగ్ స్నాక్ అయిపోతుంది. సో అత్తమ్మ ఇంట్లో కూడా ఇట్లాంటి వెరైటీస్ చేస్తా? ఇలానే వెరైటీస్ చేస్తూ ఉంటాం. నీకు ట్రయల్స్ చేయడం చాలా ఇష్టమా? సో మా అత్తమ్మ కుకింగ్ చాలా ఇష్టం, నాకు తినడం చాలా ఇష్టం. కరెక్ట్ కూడా దొరికింది కదా నేను. ఓకే, సో ఇవి గోల్డిష్ బ్రౌన్ వచ్చావా? గోల్డిష్ బ్రౌన్ రావాలి కొద్దిగా. ఓకే, thank you.
మంచి కలర్ వచ్చేసింది కదా, తీసేసుకోవచ్చా? మన వేడి వేడి సాబ్దాన్ పకోడా రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దామా? సూపర్ అద్దమ్మా, సాస్ తోటి తీసుకుని ఇంకా బాగుంటుంది. వావ్, ఇంకో బైట్ పక్క. ఇంత క్రిస్పీ క్రిస్పీగా, ఇంత టేస్టీ టేస్టీగా జస్ట్ మా అత్తమ్మకాయ కుదురుతుంది అది. సూపర్, చాలా బాగుంది. అసలు స్నాక్స్ ఇంత క్రేజీగా ఉంటాయి, మన మెయిన్ కోర్స్ సంగతి ఏంటి? వెళ్ళిపోదామా? సో మెయిన్ కోర్స్ టేస్ట్ చేసేద్దామా? లెట్స్ గో టు మెయిన్ కోర్స్. సో ఇట్స్ టేస్టింగ్ టైమ్, యమ్మీ యమ్మీ టైమ్. సో టేస్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ ఒక స్వీట్తో స్టార్ట్ చేసేద్దాం. ఇదేం స్వీట్? బేసన్ హల్వా. బేసన్ హల్వా ఎవరు చేశారు? ఓకే, సో బేసన్ హల్వా మా రమాత చేశారు. టేస్ట్ చేసేనా? అసలు స్వీట్ అంటే మీరే చేయాలి ఫిక్స్, అంత బాగుంది. సూపర్, అందరు అలా చూస్తారు ఎందుకు? నిజం చెప్పట్లేదా నేను? మరి అది సూపర్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బ్యాంగిన పులిహోర ఎవరు? లక్ష్మి. లచ్చక్క నువ్వు ఏం చేయలేదా? అబ్బా, సో నెక్స్ట్ నేను పప్పే టేస్ట్ చేస్తాను. సో బ్యాంబిన పులిహోర టేస్ట్ చేసేస్తున్నా. అద్దెపోయింది, చాలా బాగుంది, నా ఫేవరెట్ అయిపోయింది. ఎవరు చేయరు అయినా ఇంత టేస్టీగా. నాకు ఎప్పుడు పులిహోర కావాలన్నా, బ్యాంబిన పులిహోర కావాలన్నా మీ దగ్గరికి వస్తాను. అది నాకు పార్సిల్ వస్తుంది ఇంటి. నైస్. అండ్ నెక్స్ట్ రైస్ విత్ మై లచ్చక్క పప్పు. లచ్చక్క నీళ్ళు ఏమేమి వేసావు? మెంతిమ కూర, పప్పు, బఠానీ, టమాటా. మిక్స్డ్ వెజ్ పప్పు చేసేసింది. సూపర్, చాలా బాగుంది. నీ ఫేవరెట్ కదా, తెలుస్తుంది. సూపర్, చాలా బాగుంది పప్పు. అండ్ నెక్స్ట్ రైస్ విత్ దొండకాయ ఫ్రై. సో దొండకాయ ఫ్రై ఎవరు? ఏం రావాలి, నువ్వేనా చేసింది? నాకు కూడా గాలి పోయింది. రావాలి ఏ చేయగలిగినప్పుడు నేను చేయలేనా? నేను ట్రై చేస్తాను. ఓకే, నేను టేస్ట్ చేసేస్తాను. ఓకే, బాగుంది కదా, చెప్పొచ్చాని. సూపర్. సో లాస్ట్ మన క్రిస్పీ క్రిస్పీ అప్పడాలు ఎవరు? ఆలు. అది ఆలుది. ఆలు అప్పడాలా? అబ్బా, నేను ఉట్ట అప్పడాలనుకున్నా. బాగా కష్టపడ్డారు అని చెప్దాం అనుకున్నా. నిజంగానే కష్టపడ్డారు, ట్రూగా చెప్తున్నా, సర్కాస్టిక్ కాదు. సో ఆలు అప్పడాలు టేస్ట్ చేసేద్దాం. నువ్వు టేస్ట్ చేసి మళ్ళీ తర్వాత నాకు చెప్పు. చాలా బాగుంది అసలు టేస్ట్ ఆలు వేయడం వల్ల వచ్చింది ఫస్ట్. సీరియస్లీ, అసలు దొరకాలన్నా బయట ఎక్కడా దొరకవు, మీకు కావాలంటే కాంటాక్ట్ మై అత్తమ్మ, అంత బాగున్నాయి. సూపర్, నేను ఈరోజు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను మా అత్త అండ్ మై ఫ్యామిలీతో. థ్యాంక్ యూ సో మచ్ అత్త. కానీ పొద్దున్న చెప్పాను అండ్ నేను రాగానే చెప్పాను కదా నేను వెళ్ళను అని. కానీ వెళ్ళిపోవాలి కదా, ఇక్కడనే ఉండండి. ఉండిపోదామా? వెళ్ళి మళ్ళీ వస్తాలే. ఓకే, ఇక్కడే ఉండిపోండి. అసలు చూశారు కదండి ఎపిసోడ్ మొత్తం, నాతో అలా 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 ఆడుకున్నారనమాట. నా పరిస్థితి ఇలా అయిపోయింది లాస్ట్ కి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, నన్ను చాలా 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 ఎంటర్టైన్ చేశారు, ఎస్పెషల్లీ మై లచ్చక్క. మా లచ్చక్క మాత్రం నన్ను ఎప్పటికీ మర్చిపోతాను. నేనైతే ఈరోజు ఇక్కడే ఉండిపోతా, కాకపోతే గిఫ్ట్ ఇచ్చి ఉండిపోతా. మరి ఏమి ఇప్పుడు ఉండిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సో మా అత్తకి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేద్దామా?
సో ఇంత చేసిన మా అత్తగారికి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అతిథి నుంచి ఒక చిన్న గిఫ్ట్. థాంక్యూ. అంటే అత్తమ్మ మన బొక్కే అంత పెద్దగా ఉండదులే కానీ ప్రేమ మాత్రం చాలా చాలా పెద్దగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత చేసాము, మనం ఒక గిఫ్ట్ ఇచ్చేసాము, మరి ఒక్క గిఫ్ట్ చెల్లిపోతే ఏం బాగుంటుంది చెప్పండి, ఇంకో గిఫ్ట్ ఇవ్వాలి కదా. సో మా అత్తమ్మ సెకండ్ గిఫ్ట్ కోసం ఏ టాస్క్ చేయబోతున్నారు, డైలాగా సాంగ్? డైలాగ్. ఓకే, మా అత్తమ్మ సెకండ్ గిఫ్ట్ కోసం ఒక డైలాగ్ చెప్పబోతున్నారు, వినద్దామా? ఈ సర్వీస్ సీట్ ఇస్ ద బెస్ట్. ఇంకంత ప్రేమ ఇచ్చిన తర్వాత ఇంత ప్రేమగా డైలాగ్ చెప్పిన తర్వాత గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి కదమ్మ. సో నన్ను బెస్ట్ అన్నావు కాబట్టి నా గిఫ్ట్ ఎంత బెస్ట్ గా ఉంటుందో చూద్దామా? ఓకే, ఓపెన్ చేసేసి. మ్యాచింగ్ కప్, థ్యాంక్ యూ. ఏంటమ్మా స్వీటమ్మా, ఓన్లీ మీ అత్తకే నా గిఫ్ట్, మాకు లేదా? అంటే మా అత్తమ్మకి ఓన్లీ గిఫ్ట్ అన్నమాట, నాకు అంతకు మించి ఉంటుంది ఒకటి. ఏంటో చూస్తాం కదా, చూస్తారా? ఇచ్చేనా? ఇచ్చేయండి. ఓకే, సో వీళ్ళకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, చూసేయండి. అలాగే మన ఆడియన్స్ కి కూడా ఇవ్వాలి కదా, సో అందరం కలిసి ఒకసారి మన ఆడియన్స్ కి చేసేద్దామా? ఓకే, రెడీ? సో నా ప్రేమ ఎలా ఉంది? ఆహా, నేనైతే ఫిదా అయిపోయాను. సో ఇంత చేశారు, మా అత్తమ్మ గిఫ్ట్ కూడా ఇచ్చేసాం, మరి నా గిఫ్ట్ ఏంటి? సెల్ఫీ తీసుకోవాలి కదా, రెడీయా? రెడీ. Yes, it's selfie time. సో వీల్ ఎనర్జీకి ఒక డాన్స్ తో ఫుల్ స్టాప్ పెట్టేద్దామా? ఓకే, రెడీయా? మ్యూజిక్ ప్లీజ్. ఇపగలు ఈ తగలు కలిపి కొడితే మునకలు, కలిపేను గసాబి సమితి మీరే లోకలు. కలిపి కొడితే మునకలు, కలిపిన ఒక సాబి సమితి మీరే లోకలు. సూపర్ 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 సూపర్, మనకే సూపర్. సో ఇది ఈ వారం ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అతిథి. నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తా. అంటే కేర్, బాయ్.